నమస్తే సార్. మరి రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అమరావతి కోసం పోరాడుతున్నటువంటి దళితులపైన ఎస్సీలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసినటువంటి ప్రభుత్వంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజున. మరి అసలు ఆ రోజు ఏం జరిగిందండి? మరి మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎస్సీలపైన పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందండి? ఆ రోజు మేము ఆటోల్లో వస్తున్నారండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు మీరు ఏంటని ఆటో ఆపేవండి. ఆటో ఆపితే వాళ్ళు మాకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు అని చెప్పి తీసుకొస్తున్నారు. ఇక్కడికి వచ్చినాక మూడు రాజధానులు అని అనమంటున్నారు అని చెప్పారండి. మీ ఊరు ఎక్కడ, మీరు ఎక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు? మీ ఊర్లో కూడా పొలాలు ఉంటాయి, ఇళ్ల స్థలాలు అక్కడ కూడా ఇవ్వచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే మాకు తెలియదండి. మమ్మల్ని ఇట్లా ఆటోల్లో తీసుకొస్తున్నారు, మమ్మల్ని మూడు రాజధానులు అని అనమంటున్నారు. మేము అడిగాము, అది మూడు రాజధానులు నిజంగా అవసరమైతే ఏ వైజాగ్డో కర్నూలోడు అడుగుతాడు, గుంటూరుడు అడగడు. అది మోడీ శంకుస్థాపన చేసిన దగ్గర, రాజధాని నడిబొడ్డులో మోడీ శంకుస్థాపన చేసిన దగ్గర మీరు మూడు రాజధానులు కావాలని ఎవడైనా అడుగుతాడా? గుంటూరు, విజయవాడ అసలు నిజంగా అడుగుతారా? వీళ్ళు ఎందుకు వస్తున్నారు అని అడిగితే మా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారండి. మేము ఎస్సీలు అంబేద్కర్ వారసులు, మా మీద ఎస్సీ అట్రాసిటీ పెట్టారంటే అసలు పరిస్థితి చూడండి ఎలా ఉంది ఇప్పుడు. అంటే మీరు స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీ మీద కేసు పెట్టిన అతనే తిరిగి వాపస్ తీసుకుంటానని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది సార్, అది ఎంతవరకు వాస్తవండి? అది వాస్తవేనండి. మరి అతని వైపు నుంచి ఏం ఒత్తిడి తీసుకొచ్చారో ఫస్ట్ పెట్టించారు కేసు, తర్వాత వాపస్ తీసుకున్నాడు అన్నారు. అది మరి వాపస్ తీసుకున్నా కూడా మరి మిమ్మల్ని అయితే జైలుకి పంపించడం జరిగింది కదండి? పంపించారండి. మేము 20 రోజులు ఉన్నాం జైల్లో. మేము రోజువారీ వ్యవసాయం పనులు, పొలం పనులు చేసుకునే వాళ్ళం. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే అన్ని ఇబ్బందులు పెట్టారు. మా పరిస్థితి ఎట్టుందంటే చూడండి ఎలా ఉంది. మా ఇక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుందో చూసి మేమంతా ఎస్సీలో కూలి చేసుకునే వాళ్ళం. మేము కూలి పని, పొలం పని, కౌలు అన్నీ మేము, గేదెలు అన్నీ ఉంటాయండి. మేమేమి జేబులు కొట్టో దోచుకొనో మిమ్మల్ని జైలుకు పోలేదు. మమ్మల్ని అన్ని రోజులు జైల్లో ఉంచడం అంటే మేమేమన్నా కూనీలు చేసామా, ఇసుక దోపిడీ చేసామా, ఏం దోపిడీ చేసామని మమ్మల్ని పేకాటలు ఆడిస్తున్నావా, ఏమన్నా లాడ్జీలు నడిపిస్తున్నావా? మేము ఎస్సీలు, మేమేం చేస్తాం? మీరు ఇట్లా రాకూడదమ్మా, ఇట్లా మీ ఊర్లో చేసుకోండి. మీకు ఇళ్ల స్థలం నిజంగా కావాలంటే మంగళగిరి గుంటూరు నుంచి నేషనల్ హైవే వారధి దాకా ఇక్కడకన్నా చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. నిజంగా ఇళ్ల స్థలాలు కావాలంటే అక్కడ అడగండి అని చెప్పాడండి. దానికి మా మీద చాలా కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టాను. ఫైనల్గా అయితే ఈ అమరావతి ఉద్యమం గురించి కానీ, మీరు చేస్తున్నటువంటి పోరాటం గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు తెలుసుకోండి. వాళ్ళు మూడు రాజధానులని ఇక్కడ అసలు ఇక్కడ ఉన్నవాడు ఎవడైనా చేయిస్తారా? ఇక్కడ వాళ్ళు అడుగుతారా? వాళ్ళు ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళు అయితే అడగాల్సిన అవసరం ఏంటి? నిజంగా కావాలంటే వైజాగ్ వాళ్ళు అడుగుతారు, లేకపోతే కర్నూలు వాళ్ళు అడుగుతారు. వీళ్ళకి అడగాల్సిన అవసరం లేదుగా. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? 29 ఊళ్ళోళ్ళ కాదా? వాళ్ళకి ఒక అడ్రస్ ఉంటుంది, కేరాఫ్ అనేది ఆధారు ఏదో ఒకటి ఉంటుందిగా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి మీరు కూడా కనుక్కోండి. ఇక్కడ అడిగినట్టు మీరు కూడా వాళ్ళని అడగండి. మీకు నిజంగా మూడు రాజధానులు అవసరం ఏంటమ్మా? మీకు ఏమైనా ఇండస్ట్రీలు ఉన్నాయా? మీకు ఏమున్నాయి? దీనివల్ల మీకు ఏం ఉపయోగం? ఇక్కడ భూములు ఇచ్చిన రైతులు ఏమైపోతారు? చేయని చూద్దాం అన్న పొలాలు కనపడతల, గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నా. గత ప్రభుత్వం ఇక్కడ ప్రతి పేదవారికి ఇల్లు ఇచ్చింది కానీ అది ఇంత మటుకి అమల్లోకి ఆ ప్రభుత్వం టైం అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ ఇల్లు ఇవ్వకోకుండా ఇళ్ల స్థలాలు, మూడు రాజధానులని జనాన్ని ఏదో మభ్య పెడుతుంది. కానీ అసలు ఉన్న వాస్తవం ఏంటనేది చెప్పట్ల జనానికి, ప్రజలకు తెలియాల. ఇక్కడున్న ప్రతి ఇదంతా ఈ కమ్మవారు అది ఇది అంటున్నారు. కప్మ కులాలు చాలా ఉన్నాయి, కాకపోతే ఏదో ఆ వంకతో జనం అందరూ ఇదో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రోడ్డు మీద ఆపే హక్కు కూడా లేకుండా పోయింది. ఒక అంబేద్కర్ వారసులమైన మేము, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడతారు? మా మీద ఎలక్ట్రిసిటీ కేసులు పెట్టింది కాక ప్రతి అర్హుడైన ప్రతి ఇంటి హక్కుదారుడికి ఇల్లు ఇంతమటికి ఇవ్వలేదు.